టిడిపి శ్రేణులు కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో కూడా చంద్రబాబు నివాసాలు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ మాత్రం ఉంటుంది. కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ ఒక హంగామా మాత్రం ఉంది చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా కూడా టీడీపీకి పూర్వ వైభవం తెలంగాణలో వస్తుందనే సంకేతాలు అందిస్తున్నారు. ఎందుకంటే తాము కూడా ప్రత్యామ్నాయంగా ఉంటాము, తాము కూడా ఎలక్షన్ లో తీరును పోషిస్తాము అనే సంకేతాలు మాత్రం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా మీరు ఒకటే చెప్తున్నారు, నిన్న మొన్న కూడా జ్ఞానేశ్వర్ గారు టీవీ5తో మాట్లాడేటప్పుడు ఎందుకంటే టీడీపీ అనేది ఇప్పుడు జాతీయ పార్టీ అయిపోయింది, రెండు రాష్ట్రాల్లో కూడా రాబోతుంది, సో ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా జ్ఞానేశ్వర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే టీడీపీని విమర్శించే అధికారం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ ఇతర పార్టీలకు లేదు. ఎందుకంటే నైతికత స్థానికత కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడో టీఆర్ఎస్ ఎప్పుడో